गांधी भवन पीसीसी विस्तृत स्थाई सामवेश सामवेशा राष्ट्र व्यवहार इंचार्ज माणिक्राव ठाकरे पीसीसी अध्यक्ष रेवंत रेड्डी एंपी उत्तम कुमार रेड्डी इतर नेतल हाजर मरी प्रतिनिधि तिरुपाल प्रत्यक्ष प्रसार द्वारा गांधी भवन पीसीसी विस्तृत स्थाई सामवेश 12:30 గంటల ప్రాంతంలో మొదలైంది ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రధానంగా రెండు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఒకటి హాత్ సే హాత్ జోడో యాత్ర ఈ నెల 26వ తేదీ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా మొదలు పెట్టాలని చెప్పేసి ఏఐసిసి ఆదేశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పటికే చాలా సార్లు ఈ ప్రిపరేటరీ మీటింగ్స్ కూడా జరిగాయి అయితే ఈవేళ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో హాత్ సే హాత్ జోడో యాత్రతో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలన్న యోచనలో ఉన్నారు దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే హాత్ సే హాత్ జోడో యాత్ర అనేది 26వ తేదీ నుంచి జరగాలని గత నెలన్నర కిందట ఇచ్చిన షెడ్యూల్ ఇది వాస్తవానికి భారత్ జోడో యాత్ర అంటే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 26వ తేదీకి ముగియాల్సింది అయితే 26వ తేదీ కాకుండా ఈ నెల 30వ తేదీకి ముగియ ఉండాలి ఇందువల్ల అంటే భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాతనే ఇక్కడ హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది మొదలు కావాలన్నది ఏఐసిసి ప్రధాన ఉద్దేశం అయితే ఇప్పుడు 26వ తేదీన కాశ్మీర్ లో ఆయన ముగింపు సభ పెట్టేదానికి అక్కడ ఉన్న శాంతి భద్రతల సమస్య ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకొని దానిని ఆ రోజు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తుంది దీనివల్ల ఈ నెల 30వ తేదీన కాశ్మీర్ లో భారత్ జోడో యాత్ర ముగియనున్నది ఆ యాత్ర ముగిసిన తర్వాతనే ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగాలని చెప్పేసి నాయకులు భావిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మీటింగ్ లో హాత్ సే హాత్ జోడో యాత్ర 26వ తేదీన జరుగుతదా లేకంటే వచ్చే నెల మొదటి వారంలో నిర్వహిస్తారా అన్నది స్పష్టత రానున్నది అదే విధంగా పిసిసి అధ్యక్షుడు రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయాలని చెప్పేసి ఇప్పటికే సిద్ధమయ్యారు అయితే దీనికి సంబంధించి పార్టీ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ పాదయాత్ర కొనసాగాలని కొందరు కొనసాగొద్దు వన్ మ్యాన్ షో వద్దని కొంతమంది దీని మీద చాలా అంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఈవేళ జరుగుతున్న విస్తృత సమావేశంలో పిసిసి అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే అట్లాగే ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ రాష్ట్ర పరిశీలకుడు గిరీష్ సోడాంకర్ వీరందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా పిసి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఏఐసిసి ముఖ్య కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొన్నారు వీళ్ళందరూ పాల్గొన్న దానివల్ల ఇందులో పిసిసి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఇందులో పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసిన తర్వాత మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇందులో చర్చించిన తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండబోతుంది పార్టీకి నష్టమా లాభమా అసలు వన్ మ్యాన్ షో వద్దని కొంతమంది ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీని అన్నింటి మీద కూడా కూలంకుషంగా చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మరొకవైపు నూతనంగా నియామకమైన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే చాలా అనుభవం కలిగిన వ్యక్తి పార్టీ మొదటి నుంచి కూడా ఎన్ఎస్యూఐ దగ్గర నుంచి కూడా ఆయన పార్టీలో ఉన్న ఒక విధేయత కలిగిన సీనియర్ నాయకుడు ఆయన వచ్చిన తర్వాత పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు కూడా క్రమంగా సమసిపోయేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే చాలా కాలంగా అంటే చాలా నెలలుగా పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో సమావేశమై దాదాపు గంటపాటు చర్చించారు ఈ గంటపాటు చర్చించిన అనేక అంశాలు వాళ్ళ మధ్యలో చర్చకు వచ్చినట్టున్నాయి తెలుస్తోంది ఆయన రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని గెలిపించాలి దీని మీదనే ఎక్కువ చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది రెండోది తను కోరినట్టుగా కమిటీలో కొంతమందికి సభ్యత్వం ఇవ్వాలా ఆ సభ్యత్వం ఇవ్వడంతో పాటు తనకు ప్రాధాన్యత కల్పిస్తే నేను కాంగ్రెస్ పార్టీని వీడేది ఉండదు కాంగ్రెస్ పార్టీలో కలిసికట్టుగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీలో కలిసికట్టుగా పనిచేసి అధికారంలో తీసుకొచ్చాం కేసీఆర్ కు ఓట్లు వేసే అవకాశం రోజు రోజుకు క్రమంగా తగ్గుతోంది ఈ నేపథ్యంలో పార్టీ పరంగా
మనంతా కూడా విస్తృతంగా పర్యటించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరిగి ఓటర్లను ప్రభావితం చేసేటట్టుగా ఓటర్లను ఆకర్షించే విధంగా క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ వేళ జరుగుతున్న ఈ సమావేశం చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ వేళ హాస్యహాస్య జోడయాత్రతో పాటు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు అనుబంధ విభాగాలకు సంబంధించిన మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఐఎన్టీయూసి అట్లాగే సేవాదళం ఈ నాలుగు విభాగాలకు సంబంధించిన ఆయా చైర్మన్లతో సమావేశం ప్రత్యేకంగా సమావేశమై వాళ్ళ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉండాలి. ఈవేళ రాత్రి 8 గంటల వరకు ఠాక్రే వీళ్ళందరితో కూడా సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నాను. రేపు కూడా ఠాక్రే ఇక్కడే ఉండకుండా రేపు మధ్యాహ్నం వరకు గాంధీ భవన్లో ఉండి వివిధ కార్యక్రమాలలో పాల్గొని రేపు మధ్యాహ్నం నుంచి నాగర్కర్నూలులో జరిగే దళిత ఆత్మగౌరవ సభకు హాజరవుతాడు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితులు.